దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాము. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. Thank you.
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములను తెలియజేస్తూ ఉంటున్నాను. నేటి దినాన కీర్తన గ్రంథము 23వ అధ్యాయములో నుంచి కొద్ది మాటలను మరి మనము ధ్యానించుకుందాం. 6వ వచనములో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని దేవుని వాక్యము సెలవిస్తుంటుంది. మన బ్రతుకు దినములన్నిటిలో కూడా దేవుని యొక్క కృప, తన యొక్క క్షేమములు మన వెంట వచ్చుచున్నవి. అనగా మనము ఈ లోకంలో జీవిస్తుండగా ప్రతి గడియ దేవుని కృపలో భాగమైంటున్నది. ప్రతి యొక్క పరిస్థితి దేవుని క్షేమములో భాగమై ఉంటుందని నేను మీకు తెలియజేయుచున్నాను. ఆయన కృప అనగా దేవుడు మనల్ని అంగీకరించడమే ఒక కృప. దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా అంగీకరించడము, మనల్ని క్షమించడము, మనల్ని నీతిమంతులుగా చేయడము, మనల్ని మరి తన యొక్క వారసులుగా చేయడం అనేటువంటిది అదొక కృప. అయోగ్యులమైనటువంటి మన జీవితాలను దేవుడు ఏర్పరచుకొని మనల్ని అంగీకరించి తన యొక్క కృపలో మనల్ని నిలిపి ఉంటున్నాడు. రెండవ విషయం మనం గమనిస్తే క్షేమమని మనం చూస్తున్నాం. క్షేమం అనగా మనము నడిచే వాటల్లో ఉన్నటువంటి అడ్డులన్నిటినీ కూడా తొలగించి, ఆటంకాలను తొలగించి, ముళ్ళను తొలగించి, పూల మాట వేసి మనల్ని నడిపించడం. అనగా దేవుని యొక్క క్షేమం లేకుండగా ఈ లోకంలో ఏ పరిస్థితిని కూడా మనం ఎదుర్కోలేము. అది కుటుంబమే కావచ్చు, సమాజమే కావచ్చు, ఇక వ్యక్తిగత జీవితమే కావచ్చు. ఏదైనా దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమము లేకుండగా మనము మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించలేము. కానీ ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి మరి కలగదు అని అంటున్నాడు. దేవుడు మనకు కాపరి అయి ఉండగా మనకి లోకంలో ఏది కూడా మరి కొరతగా ఉండదని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆయన తన కృపలో మనకిచ్చినటువంటి యొక్క జీవితము, తన కృపలో మనకు అనుగ్రహించినటువంటి మరి భాగ్యం ఎంతో గొప్పదైంటినది. మనలను ఈ లోకంలోనే శ్రేష్టమైనటువంటి వారిగా మరి దేవుడు మనల్ని మలిచి ఉంటున్నాడు. అందును బట్టి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క క్షేమము గురించి మనము జ్ఞాపకము చేసుకుంటే, ప్రభువు మనలను ఆశీర్వదింపబడిన వారముగా కాక ఆశీర్వాద కారకులుగా కూడా మారుస్తూ ఉన్నాడు. నీ అంతట నీవు దీవింపబడితే చాలదు, కానీ నీ ఇతరులకు దీవెనకరంగా ఉండునట్లు దేవుడు నిన్ను తన కృపలో ఆశీర్వదిస్తున్నాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాములో ఏ మంచితనము లేదు, కానీ దేవుని విశ్వసించి ఆయన అనుసరించినందున దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాక అనేకులకు ఆశీర్వాదకరంగా తనను నియమించినట్టుగా మనం వాక్యంలో చూడగలం. ఈ భాగంలో కూడా ఒక మాట మనం చూస్తూ ఉంటున్నాం, నా గిన్నె నిండి పొర్లు చిన్నది అనేటువంటిది నీవు దీవింపబడుట, కానీ పొర్లి పారడము మరి నీవు ఇతరులకు ఆశీర్వాదకరమైనటువంటి జీవితం అని మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకు కాపరి అయి ఉండగా ఆయన కృపలో మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. నీ జీవితము మరణమునకు యోగ్యమైన జీవితాన్ని నిత్య జీవానికి వారసులుగా చేశాడు. పాపములతో నిండినటువంటి నీ జీవితాన్ని దేవుని కృపతో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మరి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేశాడు. నీలో ఉన్నటువంటి మరి పాపమునంతటిని కూడా క్షమించి నీ ఇతరులకు కూడా క్షేమకరంగా ఉండునట్లు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు దేవుడు నిన్ను హెచ్చించి ఉన్నాడు. కనుక దేవుడు మన కాపరి అయి ఉండగా గాఢాంధకారపు లోయలో మనం సంచరించినను
ఏ అపాయమునకు మనము భయపడిన అవసరం లేదు. మన పరిస్థితులు ఎలాగున్నను కుటుంబమే లేక వ్యక్తిగతంగా మనం అంధకారము గాఢాంధకారపు స్థితిలో మనము పయనిస్తున్నా మనము భయపడిన అవసరం లేదు. ఎందుకనగా మరణములో నుండి మనలను జీవములోనికి దాటించిన యేసు క్రీస్తుల వారు మనకు కాపరి అయి ఉన్నాడు గనక నీ యొక్క బ్రతుకు దినములన్నిటిలో ఆయన కృప ఆయన క్షేమము నీ వెంట వచ్చునని దేవుడు వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు. కనుక ఈ యొక్క వాగ్దానాన్ని విశ్వసిస్తూ నమ్ముతూ మనము భయపడక ఈ లోకములో జీవిస్తుండగా క్రీస్తుకు సాక్షులుగా మనం ఉండుటకు మనము ప్రయత్నిస్తాం. కనుక ఈ అనుభవం కలిగినటువంటి మీరు ఇతరులను కూడా ప్రభు రక్షణలోనికి ప్రభు మార్గంలోనికి నడిపించుటకు మీరందరూ కూడా మరి ప్రయాసపడాలని పాటుపడాలని ప్రభువులో మిమ్మల్ని కోరుతూ ముగిస్తూ ఉంటున్నాను. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కాపరివైన దేవా, నీకు స్తోత్రములు వందనాలు. నీ కృపలో ప్రభువా నీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించినటువంటి మరి నిత్య జీవమును బట్టి నీకు వందనాలు. రక్షణను బట్టి నీకు వందనాలు. మరణములో నుండి మరి చీకటిలో నుండి మమ్మల్ని విడిపించిన దేవా నీకు స్తోత్రములు. ప్రత్యేకంగా నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. మేము బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు మా వెంట వచ్చునని నీ వాక్యంలో సెలవిస్తుంటున్నాం. అటు వాగ్దానానికై నీకు వందనాలు. నీ క్షేమమునిచ్చి నీ కృపనిచ్చి మమ్మల్ని దీవించి ఇతరులకు ఆశీర్వాదకరంగా మలిచినందుకై నీకు స్తోత్రాలు. నీ సాక్ష్యమును కలిగిన వారముగా నీ వెలుగును నీ జీవమును కలిగిన బిడలుగా ఈ లోకములో నీ సాక్షులుగా వర్ధిల్లుటకు సహాయము చేయమని యేసునామాన్ని అడిగి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరితో, వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడతో, వారి కుటుంబాలతో సదాతోడైండునుగాక. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాం. ఆ దేవుని దీవెనలు, కాపుదల, భద్రత మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనసారా ఆశిస్తుంది మీ సారా. ప్రతి ఆదివారం ఉదయం 6:30 ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తిగీతల కార్యక్రమాన్ని వీక్షించండి. ప్రైజ్ ది లార్డ్.